హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను పెసలతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాన్లీ తీసుకోవాలి ఇందులో ఇవి నల్ల పెసలండి నల్ల పెసలతో పప్పు చేసుకోవచ్చు సో వీటిని నేను కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో కలుపుతూనే ఉండాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇవి వేగటానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే ఈ పెసలు పప్పు తినటానికి చాలామంది ఇష్టపడరు కానీ వీటి చూ వీటి వల్ల ఉపయోగాలు తెలిస్తే కంపల్సరీగా తినాలనుకుంటారు సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత వేయించుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇవి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి ఇలా నానటం వల్ల ఇందులో ఉండే మట్టి రాళ్ళు ఉంటాయి అన్నమాట అవన్నీ కరిగిపోతాయి సో ఇలా నానిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇలా జల్లించినట్టుగా వేసుకుంటే దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ అడుగుకుపోతాయి సో వీటిని తీసుకొని పెసల్ని తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి సో మనం ఈ ఈ మట్టిరాల్ని వేరు వేరు వేసుకున్నా కానీ కొంచెం కొంచెంగా ఉంటాయండి సో కాబట్టి ఇలా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల పూర్తిగా కరిగిపోతాయి ఇలా పెసలన్నిటినీ కుక్కర్లో వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి సో పెసలు తినటం వల్ల ఒంటికి చాలా చలువు చేస్తుందండి సో దీంట్లో చాలా ప్రోటీన్స్ ఫైబర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ పెసరపప్పు కూడా సేమ్ మన కందిపప్పుతో పప్పు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలి సో ఇందులో ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమోటాని ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీడియం సైజు ముక్కలుగా అలాగే కొంచెం చింతపండు వేసుకున్నాను మనం తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇవన్నీ చింతపడుని నేను చాలా తక్కువగానే యూస్ చేస్తామండి కొంచమే వేసుకున్నాను సో అది మన ఇష్టం అలాగే దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఉ కారం హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా గ్యాస్ కట్ అలాగే విజిల్ పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది కందిపప్పు లాగా కాదు కందిపప్పు మనకి చాలా త్వరగా కుక్ అవుతుంది కానీ పెసలు అంత త్వరగా కుక్ అవ్వండి కాబట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ హీట్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం సో చూస్తున్నారు కదా బాగా కుక్ అయిపోయింది సో మనకి ఇది ఉడికిన తర్వాత కూడా పప్పులుగానే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకొని ఇందులో పప్పు గుత్తితో చిదుముకున్నట్టు చేసుకోవాలి పప్పుని ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి పెసరపప్పు తినటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుందండి సో దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో కంపల్సరీగా వారానికి ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా మరీ మెత్తగా అయితే మెదగదండి ఈ విధంగా కచ్చాపచ్చగా మెదుగుతుంది ఇప్పుడు దీనికోసం తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాన్లీ పెట్టుకోవాలి మరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు మూడు వేసుకుందాం ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము అందుకంటే ముందు రెండు చిన్నల్లిపాయలని ఈ విధంగా చిదుము చేసుకొని వేసుకోవాలి పోపులో ఇవి చిన్న వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పును వేసుకోవాలి సో మనకి మరీ తిక్కుగా అనిపిస్తుందంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకోపో వేసుకోకూడదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి మరి చారు చారుగా కూడా తినడానికి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇలా తిప్పుకున్న ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి కుక్కర్లో ఎక్స్ట్రాగా పప్పు ఉండిపోతుంది కదా సో అది కూడా రావాలంటే కుక్కర్లోనే వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపి ఇందులో వేసుకున్నానండి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో వాటర్ వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు మీ సూచనలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ